పోలీస్ హెరాస్మెంట్ అనేది బాబు గారి హయాంలో ఎప్పుడు జరగదండి. మిమ్మల్ని పోలీసులు హెరాస్ చేస్తున్నారు, పోలీసుల్ని జగన్ రెడ్డి హెరాస్ చేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని పోలీసులు హెరాస్ చేస్తున్నారు, పోలీసుల్ని జగన్ రెడ్డి హెరాస్ చేస్తున్నాడు. ఎట్లా హెరాస్ చేస్తున్నాడు చెప్పాలా? టార్గెట్లు ఇస్తాడు. రేపు మీకు ఇచ్చే 10 రూపాయలకి ఈరోజు 100 రూపాయలు దబ్బాలి కదా. అందుకే మీకు చలాన్లు. బాధుడే బాధుడు. పెట్రోల్ పైన బాధుడే బాధుడు. ఇంటి పన్ను పైన బాధుడే బాధుడు. ఇట్లా అడగడుగున చెత్త పన్ను బాధుడే బాధుడు. ఇట్లా అడగడుగున మీ దగ్గర వసూలు చేసేదానికి ఇబ్బంది పెడతాను. ఏకంగా నాతో నడుస్తున్న పోలీసులు కూడా, సార్ మా సరెండర్ ఇంకా రాలేదు సార్, మా మెడికల్ రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు సార్, జగన్ కొంచెం అడగండి సార్ గట్టిగా అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం చేతిలో మీరే కాదండి, మిమ్మల్ని ఏదైతే చలాన్లు వేస్తున్న పోలీసులు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధితులేరు. ఇది మేము గట్టిగా అడిగితే మంత్రి గారిని, కౌన్సిల్లో మేము అందరం పోరాడదాం. ఆ రోజు మేమందరం అడిగితే మాట తప్పి ఎన్ని చలాన్లు వేస్తున్నారో కూడా చెప్పలేని పరిస్థితిలో మంత్రి గారు ఉన్నారు. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఈ హెరాస్మెంట్కి చెక్ పెడతామని ఈ సభాముఖంగా మీకు నేను ఇస్తున్న హామీ.